జూలై మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కుంభరాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో జన్మరాశి అందు బృహస్పతి యొక్క సంచారం వ్యయస్థానమునందు శని యొక్క సంచారం ఇదే కాకుండా చతుర్థ స్థానంలో రాహు పంచమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఆరో స్థానంలో శత్రుస్థానంలో శుక్రుల యొక్క సంచారం అలాగే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం కుంభరాశి వారు ఏలినాశిని ప్రభావంలో ఉండడం జన్మరాశి ఎందు బృహస్పతి సంచరించడం ఈ రెండు జరుగుతున్నప్పటికీ జూలై రెండు వేల ఇరవై ఒకటి కొంత మీకు గత కొన్ని నెలలతో పోల్చుకున్నట్లయితే ఇది అనుకూలమైనటువంటి సమయం అనేది తెలియజేస్తున్నాను ఏలినాక్షిని ప్రభావం జన్మ బృహస్పతి వలన ఆర్థికపరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంలో మీకు ఇదివరకు నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఇంకా అప్పటికీ కొనసాగుతూ ఉంటాయి అవి ఉన్నప్పటికీ ఈ మాసంలో మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఈ మాసం మీరు మీరు చేసే ప్రతి పనిలో విజయం వైపు వెళ్ళడం కొంత సరైనటువంటి అడుగులు వేసి మీరు దాంట్లో ఫలితాన్ని పొందేటువంటి గ్రహస్థితి కుంభరాశి వారికి ఈ మాసం స్పష్టంగా కనబడుతుంది కుంభరాశి వారికి విశేషించి ఈ మాసంలో రవి బుధులు రాహు కేతు యొక్క అనుకూల గ్రహస్థితి ఉంది ఈ ఆరు గ్రహాల అనుకూల స్థితి వలన మీకు ఏలినాడ్చిని ఉన్నప్పటికీ మీరు కొంత విజయం వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది కుంభరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగస్తులకి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి సమయం అంటే జూలై మాసంలో చెడు ఫలితాలైతే కలగవు కానీ కొంతమేర మధ్యస్థ ఫలితాలు కొంతమేర శుభ ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగం చేసే చోట రాజకీయాలు రాజకీయ ఒత్తిళ్లు జూలైలో కలిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే శత్రు స్థానంలో ఉన్నటువంటి గ్రహ గ్రహస్థితి వలన కుంభరాశి వారికి కొంత రాజకీయాలు అధికంగా కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది అయినప్పటికీ మీ యొక్క రాజకీయ శత్రువుల్ని మీ యొక్క ఆలోచనలతోటి మీ యొక్క మొండి ధైర్యంతో మీరు కనుక్కొని వాళ్ళ మీద పై చేయి సం సాధించేటువంటి పరిస్థితి జూలైలో స్పష్టంగా కనబడుతుంది అలాగే కుంభరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం ఎందుకంటే కుంభరాశి వారికి వ్యాపారం ఈ మాసంలో మీకు కలిసి వచ్చినప్పటికీ మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేటువంటి క్రమంలో మీకు ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి వ్యాపార విషయాల్లో మీకు కొంత లాభాలు కలిగినప్పటికీ ధనాన్ని మీకు వచ్చినటువంటి ధనాన్ని అప్పులు తీర్చడం మీకు ఉన్నటువంటి సమస్యలకు కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖర్చు చేయడం ఇలాంటివి చేయడం వల్ల మధ్యస్థ ఫలితాలు ఈ మాసం కుంభరాశి వారికి ఉన్నాయి కుంభరాశి స్త్రీలకి అనుకూలమైనటువంటి సమయం కుంభరాశి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి సమయం అలాగే కుంభరాశి సినీ రంగం రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఒకటి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను కుంభరాశివారు జూలై మాసంలో మరింత శుభ ఫలితాలు కనుక పొందాలంటే కుంభరాశి వారు ఖచ్చితంగా ఇవి ఆచరించాలి విశేషించి కుంభరాశివారు ఏలినాటి శని ప్రభావం వల్ల శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం శనివారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే బృహస్పతి జన్మరాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో గురువారం రోజు దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను విశేషించి కుంభరాశివారు శనివారం రోజు గురువారం రోజు ఇవి చేసుకున్నట్లయితే ఇదే కాకుండా ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలని ఒకసారి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటకు వచ్చి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో జూలై రెండు వేల ఇరవై ఒకటిలో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది కుంభరాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు వంటివి చేస్తున్నారో ఈ జూలైలో కొంత శుభవార్తలు వినేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి